క్వారంటైన్ అంటే నిన్నటి మొన్నటి వరకు ఒక ప్రచారం జరిగింది అత్తవారింటికి వెళ్ళి మనగుడుపు పెళ్ళికొడుకులా కూర్చుని తినొచ్చు అనేది. మొన్న మధ్య ఒక వీడియో కూడా హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. క్వారంటైన్ వెళ్ళడానికి తరలించడానికి తీసుకెళ్తుంటే కొంతమంది రాకపోతే అక్కడ పోలీసులు చెప్తున్నారు పెళ్ళికొడుకుని మేపినట్టు మేపుతారు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పదరా బాబు అంటూ బతిమాలు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి ఆ పరిస్థితి లేదు, ఇక మీదట క్వారంటైన్లో ప్రభుత్వం కూర్చోబెట్టి మేపాలి అనే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తాజాగా ఒక నిర్ణయం, ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వారంటైన్కి సంబంధించి. ఇక మీదట పెయిడ్ క్వారంటైన్లు ఏర్పాటు చేసేశారు. ఎక్కడైనా సరే ఒకవేళ ఎవరినైనా క్వారంటైన్కు తరలిస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా బిల్లు చెల్లించాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే విదేశాల నుంచి మన దేశానికి రావాల్సిన వాళ్ళని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి క్వారంటైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఈ క్వారంటైన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొంతమందిని 14 రోజులు, అవసరమైతే 28 రోజులు కూడా క్వారంటైన్లో ఉంచుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి పెట్టే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో అంతా కూడా పూర్తిగా ఇక్కడి నుంచి పెయిడ్ చేయాలి. వాళ్ళు 14 రోజులు ఉంటారో 28 రోజులు ఉంటారో వాళ్ళు క్వారంటైన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ తిన్న తిండికి అలాగే ఉన్నందుకు వసతికి, ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైనా ఒక 5-స్టార్ రెస్టారెంట్కో లేదంటే ఏదైనా లాడ్జ్కి వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ మనం ఉండి బస్ చేసి తిని వెళ్ళేటప్పుడు బిల్లు పే చేస్తాం కదా, అట్లానే ఇప్పుడు ఈ క్వారంటైన్లో కూడా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో విదేశాల నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా బిల్లు చెల్లించాలి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ ప్రభుత్వ పాఠశాలలోనో ఎక్కడో ఊరవతల ఒక రేకుల షెడ్లోనో కూర్చోబెట్టి వాళ్ళని క్వారంటైన్ చేయాలంటే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా వాళ్ళకి రిసార్ట్స్ కావాలి, 3-స్టార్ హోటల్స్ కావాలి, వాళ్ళు ఉండే గదుల్లో ఏసీలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే అవన్నీ ప్రభుత్వం ఫ్రీగా భరించే ఆలోచనలు అయితే లేదు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించి విదేశాల నుంచి క్వారంటైన్లో ఉంచే వాళ్ళకి సంబంధించి రిసార్ట్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉంచారు, అలాగే కొన్ని హోటల్స్ కూడా రెడీ చేశారు. హోటల్స్ రిసార్ట్స్లో వీళ్ళకి వసతి ఆల్రెడీ సిద్ధం చేశారు. అయితే వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాత్రం వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా వాళ్ళు బిల్లు కట్టి బిల్లు చెల్లించి వెళ్ళాలి. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళను తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. అయితే ముందుగా వాళ్ళని ఖచ్చితంగా క్వారంటైన్కి పంపిస్తారు కాబట్టి ఆ క్వారంటైన్ బిల్ అయితే మాత్రం ప్రభుత్వాలు పెట్టుకునేందుకు సిద్ధంగా లేవు. ఇక నుంచి పెయిడ్ చేసే క్వారంటైన్కి వెళ్ళాలి. క్వారంటైన్ నుంచి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ బిల్ ఎంత అయితే అంత చెల్లించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.